హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక తోట చూపిస్తున్నాను ఒక తోట కాదండి ఇందులో వచ్చేసి చాలా రకాల తోటలే ఉన్నాయన్నమాట వచ్చేసి కొంచెం ప్రాబ్లం ఉంది తెగులు వచ్చిందనమాట ఈ తోటలకన్నిటికీ కూడా మాక్సిమమ్ ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అనేసి చాలా మంది రైతన్నలు వీడియోస్ అయితే మనకి పంపించారు మన ఛానల్కి సో ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఈ కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇది తెగులు ఏం పేరు ఎలా ఉంటుంది సో దీనికి ప్రాబ్లం ఈ ప్రాబ్లంకి అంటే మందులు ఏమైనా ఉన్నాయా సో ఇవన్నీ కూడా నేను తెలుసుకొని కొంత మ్యాటర్ గ్యాదర్ చేసి మీ అందరికీ తెలియజేస్తున్నానండి సో వీడియో నచ్చుతుంది కంపల్సరీగా అండ్ ప్రాబ్లం కూడా మీకు సొల్యూషన్ తెలిసి ఉంటే కనుక కామెంట్స్ చేయండి అండ్ ప్రాబ్లమ్కి ఇంకా ఏమైనా రీజన్స్ నేను చెప్పింది కాక మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందే అంటే కనుక అందరికీ కూడా నలుగురికి తెలుస్తుందండి సో మీరైతే కన్ఫామ్గా వీడియో చూసిన తర్వాత మనకి ఆన్సర్స్ కానీ అండ్ కామెంట్స్కి రీజన్స్ కానీ తెలియజేస్తారని నేనైతే అనుకుంటున్నాను సో వీడియోలోకి వస్తే కనుక ఈ పేరు వచ్చేసి ఈ తెగులు పేరు వచ్చేసి ఉల్లగడ్డ రోగం అంటారంట అండి తెలుగు వాళ్ళు అండ్ కొంతమంది వచ్చేసి ఎర్లీ బ్లైట్ లేట్ బ్లైట్ అలాగే అంగమారి సో వీ ఈ పేరు వచ్చే ఇవన్నీ కూడా ఈ తెగులు యొక్క రో పేర్లు అంటండి అండ్ ఇది వస్తే కనుక ఫార్టీ పర్సెంట్ కాయలన్నీ కూడా రాలిపోతాయంట గ్రోత్ అస్సలు ఉండదు అలాగే నలుపు రంగు వస్తుంది కాయలన్నీ కూడా కింద పడిపోతాయి వాటంతట అవే అండి నల్లగా అయిపోయి కాయలన్నీ కూడా కింద రా రాలిపోతాయి అనమాట అలాగే పూత కూడా రాదనమాట అండ్ ఫ్లవరింగ్ కూడా డ్రాప్ అయిపోతుంది వీక్ అయిపోతాయని చెప్పారండి చాలా రైతన్నలు కూడా అండ్ ఫ్లవరింగ్ స్టేజ్లో అలాగే పెద్ద స్టేజ్లో అంటే కాయలు పడిన తర్వాత వస్తే కనుక కొద్దిగా కష్టం అంటండి చాలా కష్టము కొద్దిగా కాదు అండ్ చిన్న మొలకలకు వస్తే కనుక కొంచెము ఎన్నె అంటే దాన్ని అరికట్టవచ్చు అని చెప్పారు ఇక చెట్టుకు వచ్చేసి నీళ్లు ఎక్కువైతే కనుక ఇది ఈ ప్రాబ్లం అటాక్ అవుతుందంటండి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో తేమ శాతం ఎక్కువ అయ్యి అలాగే మంచు ఎక్కువ కురిచి అలాగే హీట్ రాకుండా కొన్ని కొన్ని మందులు ఉంటాయి కదండి సో అవి చలువ వచ్చే మందులు వదిలినా కానీ ఇలాంటివి అటాక్ అయ్యే కొన్ని ఉంటాయంట సో అవన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఈ ప్రాబ్లం అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు చాలామంది రైతన్నలు వీడియోస్ కూడా మీకు చాలా ఉన్నాయండి ఇందులో ఒక తోట అనే కాదు చాలా తోటలు ఉన్నాయి అన్నీ కలిపి వీడియోస్ అయితే చేశాను అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా వీటికి వచ్చేసి కొన్ని మందులు నేనైతే తెలుసుకున్నాను అండ్ ఆక్రో బైట్ అని ఒకటి అలాగే దీనికి వచ్చేసి కొసైడు కొసైడ్ వచ్చేసి హీట్ చేస్తుంది అలాగే కైట్ కైట్ మీన్స్ ఊజీ పచ్చపురుగు అలాగే అవన్నీ కూడా ఉంటే కనుక ఒకటే స్ప్రేయింగ్లోనే ఇవి కూడా కలుపుకొని స్ప్రేయింగ్ చేయొచ్చు అని చెప్పారు ట్రిబుల్ ఎంఎక్స్ అంటండి సో ఇవి కూడా స్ప్రే చేయాల్సి ఉంటుందంట అండ్ కొంచెం కంట్రోల్ అవుతుంది అని చెప్పారు ఇవన్నీ ఈ మందులన్నీ కూడా అదో అంటే అంగమారికి ఒకటే కాకుండా ఊజీకి అలాగే పచ్చపురుగు ఉన్నా కానీ దీంట్లో కలుపుకొని కొడితే కనుక కొంచెం కంట్రోల్లో వస్తుంది అని చెప్పారు కొంతమంది రైతన్నలు సో ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా రీజన్స్ అలాగే అంటే దీనికి సొల్యూషన్స్ తెలిస్తే కనుక మన ఈ వీడియో కింద కామెంట్స్ సెక్షన్లో కామెంట్స్కి ఆన్సర్ చేయండి ఎవరైనా క్వశ్చన్ చేసినా మీరు ఆన్సర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి తెలియకనే అడుగుతారు కాబట్టి సో మీరైతే మీరు తెలిసిన వాళ్ళు కొంతమంది రైతన్నలు ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా ఆన్సర్ చేస్తున్న చేస్తారు అని నేను అనుకుంటున్నాను సో ఇన్ఫర్మేషన్స్ అందించినటువంటి రైతన్నలందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోస్ అందరూ కూడా చాలా మంచిగా షేర్ చేశారు అంటే ఈ ప్రాబ్లం ఉంది అందరికీ తెలియచేయండి అనేసి మీరైతే మంచిగా వీడియోస్ అనేది షేర్ చేశారు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ కామెంట్స్ కామెంట్స్కి మా మాత్రం కంపల్సరిగా రిప్లై ఇవ్వండి అలాగే ఆన్సర్స్ చేయండి ఎందుకంటే వాళ్ళకు తెలియక అడుగుతారు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ